ఈవినింగ్ మీ ప్రియ వెల్కమ్ టు బిగ్గెస్ ఫ్యామిలీ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేను నా లాంగ్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను అనమాట. ఇది ఓన్లీ దుబాయ్లో అంటే ఇక్కడ నా దగ్గర ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను, ఇండియాలో అవి చూపించట్లేదు. ఇండియాలో ఉన్నాయి సపరేట్, అవి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసి చూపిస్తాను. బట్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, నా దగ్గర ఏమి మంగళ వండలు అయితే లేవు, జస్ట్ ఉన్న 4-5 డ్రెస్సెస్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ అవి ఎప్పుడు కొన్నాను ఏంటి అనేది చెప్తాను. కాస్ట్ అయితే చెప్పను, బికాస్ నేను ఇవన్నీ 2 ఇయర్స్ బ్యాక్ వే కొన్నాను, రీసెంట్ అయితే కొనలేదు. రీసెంట్గా దుబాయ్ వచ్చినాక ఒక్కటే కొన్నాను, అది చూపిస్తాను. అండ్ ఇప్పుడు టాపిక్లో తెలిపోదాము. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి డ్రెస్, మీకు కనిపిస్తుంది కదా. చూసారు కదా ఇదన్నమాట. మీరు నా బుర్జ్ ఖలీఫా వీడియో కానీ చూస్తుంటే ఆ బుర్జ్ ఖలీఫా అదే మేము పైన లాంజ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట. ఇది నా ఎంగేజ్మెంట్ అప్పుడు మా నాన్న నాకు మా చెల్లికనే తీసుకొచ్చాడు. అఫ్కోర్స్ నేను ఎంగేజ్మెంట్లో వేసుకోలేదు, బట్ ఫంక్షన్ కోసం తెచ్చాడు. అండ్ నా ఎంగేజ్మెంట్కి నా బర్త్డేకి 1 మంతే ఉంది తేడా, సో అందుకని 2 కలిసి వస్తాయని తీసుకొచ్చారనమాట మా డాడీ. సో చూసారు కదా ఇదన్నమాట. బాగా ఫ్రాక్ అనేది బాగా పెద్దదిగా ఉంటుందండి, చాలా పెద్దదిగా ఉంటుంది. ఇదిగోండి, మా అత్తయ్యకి అయితే ఈ డ్రెస్ చాలా ఇష్టం, నేను వేసుకున్నప్పుడు చాలా బాగుంది నీకు అని అన్నారు. చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ దీంట్లో లైనింగ్ క్లాత్లు కూడా చాలా వస్తుంది. దీని మెయిన్ది అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి, 2 వస్తాయి అన్నమాట. బట్ చూడడానికి మాత్రం చాలా బరువుగా ఉంటుంది డ్రెస్ అంతా. ఒక నిమిషం. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. ఇవి మోచేతి వరకే వస్తుంది అన్నమాట, కిందకి రాదు. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాప్ టాప్ వస్తుంది కదా, హ్యాండ్స్ అలా వచ్చిందనమాట. నెట్ కూడా నెట్ వాలిబ్బలేదు, నేను సపరేట్గా తీసుకొని వేసాను. ఎందుకంటే ఈ హోల్ అనేది చాలా పెద్దదిగా వచ్చింది, సో అందుకని అస్సలు బాగలేదు, అందుకని నేను ఇలా వేయించానమాట. బట్ ఏం గుచ్చుకోదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ నెట్ అనేది. సో చూసారు కదా, వర్క్ కూడా చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి. అండ్ సైడ్ నేను వేసుకొని ఒకసారి చూపిస్తాను చూడండి, అంటే వేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది. సో చూసేసారు కదా, ఇది ఫస్ట్ ఫ్రాక్ అనమాట. ఇంతకుముందు కూడా ఉన్నాయి కానీ, బట్ అవన్నీ ఇండియాలో ఉన్నాయి, ఇక్కడికి కొన్నే తీసుకొచ్చాను అనమాట. ఎక్కువ తీసుకురాలేదు, ఎందుకంటే నేను ఇష్టంగా కొనుక్కుంటాను కానీ ఎక్కువ వేసుకోలేదు అనమాట. ఈ ఎండలకి అస్సలు వేసుకోలేను, సో అందుకని ఇక్కడ కొన్నే తెచ్చుకున్నాను అనమాట. ఇది వచ్చి ఫస్ట్ టైం నేను దుబాయ్ వచ్చేటప్పుడు ఇది వేసుకొని వచ్చానండి. అండ్ ఇది ఫస్ట్ది అనమాట. అండ్ సెకండ్ది వచ్చేసి ఏమండి, ఇది సెకండ్ది అనమాట. దీనికి చున్నీను ఐ మీన్ దుపటాను లెగిను వస్తుంది అనమాట. సో ఇది చూపిస్తాను. ఇది నా మ్యారేజ్కి ముందు సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి, విత్ ఎంత విత్ వస్తుందో, చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా అంటే వీటి క్లాత్ ఏమంటారో నాకు తెలియదు అండి, వీటి పేర్లు అవి. సో నేను జస్ట్ నార్మల్గా మీకు చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాను అంతే. అండ్ చాలా సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ హడావిడి ఉండదు అనమాట. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నేను పెళ్ళైన తర్వాత ఎక్కువ వేసుకున్న డ్రెస్ ఏదన్నా లాంగ్ డ్రెస్ ఉందంటే ఇది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే వేసుకునేదాన్ని. బికాస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈ క్లాత్ అనేది. సో అందుకని ఇక్కడ తీసుకొచ్చుకున్నాను నేను ఇది. అండ్ చూసారు కదా ఎంత పెద్ద విత్ వచ్చిందో, చాలా బాగుంటుంది ఇది. ఇది కూడా నేను ఒకసారి వేసుకొని మీకు పైన చూపిస్తాను చూడండి, లేదంటే వీడియో లాస్ట్లో అయినా ఇవన్నీ డ్రెస్సెస్ ఒకసారి చూపిస్తాను. అండ్ చూసారు కదా, ఇక్కడ సింపుల్గా ఒక చిన్న వర్క్ టైప్లో వచ్చింది అనమాట, అంతే ఇంకేమి ఉండదు. హ్యాండ్స్ కూడా చూసారు కదా, చిన్న చిన్న హ్యాండ్సే వచ్చాయి, ఎక్కువ ఏమి రాలేదనమాట.
చాలా సింపుల్ గా ఉంటుందండి. ఇదంతా థ్రెడ్ వర్క్ మీకు తెలిసిందే కదా. అండ్ లైనింగ్ క్లాత్ కూడా ఒకటే రెండో వచ్చాయి అంతే. ఇదిగోండి ఇది మెయిన్ పార్ట్ అండ్ ఇది అనమాట. లైనింగ్ కూడా పెద్దది లేదు, ఓన్లీ చిన్నదే వచ్చింది అనమాట. ఐ మీన్ మన ఉండే సైజ్లోనే వచ్చింది, పెద్దది రాకుండా. అండ్ దీనికి ఇది వచ్చింది అనమాట. దీని ఏమంటారో సారీ నాకు తెలీదు. ఇంతేనండి, ఇది చాలా బాగుంటుంది ఇది మాత్రం. అండ్ దీని చున్నీ చూపిస్తాను. ఈ డ్రెస్ అసలు నేను తీసుకుంది, డ్రెస్ కన్నా ముందు చున్నీ నచ్చి తీసుకున్నాను అనమాట. నేను ఏదైనా అంతేనండి, చున్నీ ఫస్ట్ చున్నీ చూసి తీసుకుంటాను అనమాట డ్రెస్ అనేది. చూసారు కదా, ఇదిగోండి చున్నీ ఇలా చిన్న చిన్న పార్టీస్కి వాటికి చాలా బాగుంటుందండి. ఈ డ్రెస్ ఎక్కువగా యూజ్ చేసేది నేను ఇదే అనమాట. దీనికి ఇలా వచ్చున్నాయి, చున్నీకి లాస్ట్లో ఇలా వచ్చింటాయి గంటల్లాగా. ఓకే షోకి అంతే. చున్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నాకు తెలిసి ఇది జార్జెట్ అనుకుంటున్నాను నేను. సింపుల్గా ఒక లేస్ వస్తుంది అంతే, ఇంకేం రాదు దీనికి. సో ఇది వచ్చేసి ఇదన్నమాట సెకండ్ డ్రెస్. నావన్నీ 4000 లోపే ఉంటాయండి, 3000-4000 లోపే ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ కాస్ట్ పెట్టి అస్సలు కొన్నాను. సో అదనమాట. అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఇదండి డ్రెస్. చూపిస్తాను ఒకసారి. ఇది కూడా అంతే, ఫిష్ కట్ లాగా వస్తుంది అనమాట. ఇది కూడా ఇది నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇలాంటిది మా అక్క కూడా ఒకటి తీసుకుంది అనమాట. సో తను ఆరెంజ్ తీసుకుంది, నేను పింక్ తీసుకున్నాను అనమాట. సేమ్ ఇదే అనమాట. అందులో 3 కలర్స్ ఉంటే 3 పీసెసే ఉన్నాయి, 3 కలర్స్ అనమాట. సో నేను తీసుకున్నా, తను తీసుకుంది అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి జస్ట్ అన్ని మిర్రర్స్ వస్తాయన్నమాట. చూడండి ఈ మిర్రర్స్ కూడా ఊడిపోతుంది. చెప్పాను కదా తీసుకొని 2.5 ఇయర్ పైనే అయ్యింది. ఇవన్నీ నా పెళ్ళికి ముందు తీసుకున్నాను. ఇదైతే పెళ్ళి షాపింగ్లో తీసుకున్నాను ఈ డ్రెస్. ఇదేమో పెళ్ళికి ముందు సంక్రాంతికి తీసుకున్నాను. ఇది ఎంగేజ్మెంట్ అయిపోయాక తీసుకున్నాను. ఇంకో 4-5 మంత్స్లో దీనికి 3 ఇయర్స్ వస్తాయన్నమాట డ్రెస్కి. ఇది మాత్రం పెళ్లి షాపింగ్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో అది కాక విత్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్దదిగా ఉంటుందో. అండ్ చూసారు కదా, ఇది చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఇంత పై వరకే వస్తుంది అనమాట మనకి డిజైన్ అనేది. మిగతా అంతా జస్ట్ ఫ్రాక్ అంతా వచ్చేసి ప్లెయిన్గా వస్తుంది. దీనికి ఓన్లీ 1 లైనింగే ఉంటుంది అనమాట, ఎక్కువ లేదనమాట. చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నైట్ టైం ఏదైనా పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే 1000 లోపే అనుకుంటాను, చాలా సింపుల్గా వచ్చింది. బట్ దీనికి లెగిన్ అవేమీ రాలేదనమాట, జస్ట్ చున్నీ వచ్చిందండి. చున్నీ కూడా నెట్టెడ్ అనమాట. చూడండి జస్ట్ నెట్ వచ్చింది, చాలా చిన్నదే వచ్చింది అనమాట. చూసారు కదా, ఒకసారి చూపిస్తాను. ఇట్లా జస్ట్ ఇట్లా చున్నీ అంతే. చూసారు కదా ఇంతే. ఇది 3rd డ్రెస్ అనమాట. జస్ట్ నేను ఇక్కడ ఉన్నాయే చూపిస్తున్నాను, ఇండియాలో ఇంకా ఉన్నాయి కానీ అవి తీసుకొచ్చేంత ఇది లేదు, ఏమి లేదు. ఇది కూడా నేను లాస్ట్ టైం దుబాయ్ వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను ఈ డ్రెస్సెస్ అని. ఇంతకుముందు అయితే ఒక్క డ్రెస్ కూడా తీసుకురాలేదన్నమాట. లాంగ్ డ్రెస్సెస్ కానీ, మామూలు పంజాబీలు కానీ, టాప్స్ కానీ ఏమీ తీసుకురాలేదు. ఇక్కడికి వచ్చి అన్ని జీన్స్లు అవే కొనుక్కున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ది వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ ఇదండి. చూసారు కదా, ఇది చాలా బుట్టలాగా ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది ఫ్రాక్ అనమాట, చిన్నపిల్లల ఫ్రాక్ ఉంటుంది కదా అది ఉంటుంది. దీనికి కూడా 3 ఏమో వచ్చాయి లైనింగ్ క్లాత్లు. బట్ ఇది కొంచెం గుచ్చుకుంటుందండి ఎండాకాలంలో మాత్రం. అది
క్లాత్ అయితే సూపర్ గా సాఫ్ట్ గా ఉంటుంది, కానీ కొంచెం వేసుకున్నప్పుడు ఎందుకో గుచ్చుకుంటాయి ఈ హ్యాండ్స్ కానీ. అది హ్యాండ్స్ కూడా సాఫ్ట్ గానే ఉన్నాయి కాబట్టి, కానీ వీటికి అంత సాఫ్ట్ గా ఇది ఉండదు. బట్ వెయిట్ కూడా చాలా తక్కువే అనమాట. ఇది చూసారు కదా, ఇదంతా ఊరిక నేనేమంటారు జస్ట్ పూసల వరకు వస్తుంది అంతే, ఇంకేం ఉండదు. ఇదంతా చూసారు కదా, ఇది ఇట్లా లోపల నెట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఒకటి నెట్ వస్తుంది అండ్ మళ్ళీ లైనింగ్ వస్తుంది, దాని లోపల వైట్ లైనింగ్ వస్తుంది అనమాట. చూసారు కదా నాలుగు వచ్చాయి. సో వేసుకుంటే మాత్రం బుట్టలాగా ఉంటుంది. అది నేను ఫొటోస్ యాడ్ చేస్తాను అండ్ లాస్ట్లో వేసుకొని ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి చాలా బాగుంటుంది అనమాట. దీని స్టోరీ ఏంటంటే, ఇది నేను మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వెళ్ళాను ఒకసారి మా ఫ్రెండ్తో, మా సంథింగ్ ఎందుకో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో అప్పుడే మా ఆయన కూడా దుబాయ్ నుంచి వచ్చాడు. సో మేమిద్దరం కలిసి అప్పుడు షాపింగ్కి వెళ్తే నేను అక్కడ తీసుకున్నాను అనమాట, తను నాకు తీసిచ్చిన ఫస్ట్ డ్రెస్ అనమాట. సో వచ్చేసారు కదా, ఇంతే ఇది ఫ్రాక్ అనమాట. ఇది జస్ట్ ఫ్రాకే, ఇది దీనికి లెగిన్ చున్నీ ఏం రాలేదన్నమాట. సో చూసారు కదా ఇది, అండ్ నేను దుబాయ్లో తీసుకున్నానని చెప్పాను కదా అండి. అండ్ నేను దుబాయ్లో తీసుకున్నానని చెప్పాను కదా, అది ఇదన్నమాట ఈ ఫ్రాక్. ఇది కూడా ఫ్రాకే, డ్రెస్ కాదు. ఇది చూడడానికి ఇంత సింపుల్గా ఉంది కానీ ఇది 250 dirhams అండి. అంటే 250 అంటే 5000 rupees అనమాట. ఇది నాకు ఉన్న డ్రెస్సెస్లో ఇదే చాలా కాస్ట్ అనమాట. చూడండి ఏమి రాదు, ఇది మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా. సో చూసారు కదా, బ్యాక్ వచ్చేసి దీనికి జిప్ వస్తుంది, బ్యాక్ జిప్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ నార్మల్గానే ఉంటుంది, ఏమీ ఉండదు. దీంట్లో 2 colors ఉన్నాయి. ఇది చూడడానికి డల్గా అనిపిస్తుందేమో కానీ వేసుకుంటే సూపర్ ఉంటుందండి. దీనికి రెడీ అయితే మాత్రం ఫస్ట్ మా చెల్లి చూసి ఏంటి నీ కలర్లో కలిసిపోయి తీసుకున్నావు అనంది. బట్ వేసుకున్న రోజు ఇది నా బర్త్డేకి తీసుకున్నాను అనమాట, లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను. ఇక్కడే ఉన్నాను అప్పుడు, కోవిడ్ వల్ల స్టక్ అయిపోయాయి ఇక్కడ. సో ఇక్కడే చేసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో అప్పుడు తీసుకున్న డ్రెస్ అనమాట ఇది. ఇది నంషీలో తీసుకున్నాను అనమాట, అప్పుడు మా ఆయన నంషీలో జాబ్ చేస్తున్నాడు. చూసారు కదా, ఇది వచ్చేసి సిల్క్ అంట, సిల్క్ కాదండి, దీని ఏదో ఒక క్లాత్ అంటారు. అంటే మన శారీస్ ఉంటాయి కదా అలా ఉంటుంది ఈ క్లాత్ అనేది. చూసారు కదా ఎంత బాగుంటుందో, చూసారా. అండ్ దీనికి ఒక లైనింగ్ వస్తుంది అంతే. ఈ లైనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంతకుముందు అయితే ఫస్ట్ దీన్ని వేసుకున్నప్పుడు నేను మునిగిపోయాను అనమాట, చాలా పెద్దది వస్తుంది ఈ ఫ్రాక్. బట్ నేను ఇది కట్ చేసి కుట్టించాను అనమాట, నా సైజ్ చేయించాను. బట్ ఇది ఎక్సెల్, బట్ ఏంటో హైట్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. చూసారు కదా ఇదేనండి, ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నాకు నచ్చింది ఇదే, బట్ ఇది చాలా కాస్ట్లీ. బట్ ఇది కూడా వేసుకొని చూపిస్తాను. చూసారు కదా, ఇదేమో ఇక్కడ వచ్చినప్పుడు తీసుకున్నది. అండ్ ఇది సెకండ్ ఇది ఫ్రాక్ అని చెప్పాను చెప్పాను కదా. అండ్ ఇది థర్డ్ది, అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ది, ఇది వచ్చేసి ఫిఫ్త్ది. చూసారు కదా నా కలెక్షన్. ఇది ఓన్లీ దుబాయ్లో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ దుబాయ్లోనే ఉన్న నా ఫ్రాక్స్ అండి. ఈసారి నేను ఇండియా వెళ్ళినప్పుడు ఇండియాలో ఉన్న ఇంకొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, మరీ ఎక్కువ లేవు, అక్కడ 3-4 ఉన్నట్టున్నాయి, అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి ఈ ఫ్రాక్స్ అనేది ఒకసారి వేసుకొని మీకు వీడియోస్ అండ్ లాస్ట్లో పిక్స్ పెడతాను అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటుల్ దెన్ బై బై. మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలంటే, అంటే ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కామెంట్స్లో నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటుల్ దెన్ బై బై, టేక్ కేర్.